हाई अंडी वेलकम टू मै चैनल मन ऑक्सीजन मे इंटे पेटा कदा टाइटल अंत दाँ स्पेषल सिलीर वी एमर्जेंसी उलीर तो अला इपू एलक्ट्रिकल वेरियंट तो स्पेषल मिशन वाई कदा वीट सर्वीस दृक्पथ तो जानय गार आरएंपी वीलुंडे भीमवरम दर अंत मीनारवरम की सूर्यापेट को दगर उ वील सर्वीस चूसी नैन अट्राक्ट वीडियो दीशा वीलु सर्वीस अंटे पेड सर्वीस नाममात्र मेंटेनेंस मात्रमे दी इंट्रोड्यूस मन वल्ल कनीसम वीडियो फॉरवर्ड प्राण दक्कुदेम उद्देश्य तो किंद डिस्क्रिप्शन वाल नंबर पेटा मिशन यूसेज एला उ मेंट के एला वस्तु अने विषय इपू आरएंपी डाक्टर जानय गारुता वीडियो तक को चूँगी वीडियो ने कंपलसरी फॉरवर्ड वीडियो चेयटा की नैने वाल इलांट का सर मैनल की इनफॉर्म चयी फ्री वी मैं जनपरचे बाध्यता अंतर मैं मैक्सीम फॉरवर्ड अंदर की सब्सक्राइबी लाइक चयी थैंक यू इपड़ वीडियो वाची प्रत्येक वंडर वरल्ड सूर्यापेट वारी सब्सक्राइब चेसुको वीक्षिस्ट प्रेक्षक नमस्मांजलि चलिस्तु ना पेर डाक्टर जानय मादी केतपल्ली मंडलम नल्गोंडा डिस्ट्रिक्ट भीमारं ग्रामं मेम इक्कड़े प्राक्टिस चेस्तुन्नाम क्रीस्तु महिमा चर्च नडुपुतुन्नटुवंटि पास्टर गारिनि ई करोना भयंकरमैनटुवंटि परिस्थितुल्लो చాలా మందిని నేను టీవీలలో న్యూస్లలో చూశాను ఆక్సిజన్ లేక కొన ఊపిరితో చనిపోతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఆర్తనాదాలను విని ఇంత భయంకరమైనటువంటి పాండమిక్ సిచువేషన్ లో ఉన్నటువంటి వారికి మనం ఏమి చేయగలము అనేటువంటి ఒక ఆలోచన చేసినప్పుడు దేవుడు మాకు తెలియపరిచిన విషయం ఏంటంటే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అనేక మంది కొనుక్కోని స్థితిలో ఉంటారు గనక అదే దృష్టిలో పెట్టుకొని మనం కూడా కొనుకొచ్చి తక్కువ సర్వీసులలో ప్రాణాలను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మెషిన్లు తీసుకురావడం జరిగింది ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలు కూడా అంటుంటారు ఎందుకు డాడీ ఇప్పుడు ఎందుకు మరి అంత మనకు అవసరమా ఇంత రిస్క్ పరిస్థితులలో అన్నప్పుడు కూడా అనిపిస్తుంది అరే వందల మంది ఆక్సిజన్ లేక హాస్పిటల్లో చనిపోతూ ఆటోలల్లో సిలిండర్లు దొరకక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నందుకు మనం ఏమి హెల్ప్ చేయగలమనేటువంటి ఆలోచనతో మేము ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ తీసుకొచ్చాం తీసుకొస్తే ఈ సూర్యాపేట చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్న చిన్న న్యూస్ వెళ్ళినప్పుడు కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఒక్క మిషన్ నేను తీసుకొని వస్తే ఒక ఐదు ఆరుగురు ఫోన్లు చేశారు అరే ఇంతమందికి ఆపత ఉంది ఆక్సిజన్ సిలిండర్ పోతే దొరకట్లేదు కాన్సంట్రేటర్లు అసలు సేల్ చేద్దామన్నా దొరికే పరిస్థితి లేదు బడాబడ నాయకులందరూ కూడా కొనేసుకొని పెద్ద పెద్ద వ్యాపార వస్తువులు అందరూ కొనేసుకొని పెట్టుకున్నారు కానీ ఈ సామాన్యమైన ప్రజలకు దొరకట్లేదు అప్పుడు ఆలోచన చేసి సరే మంచిది ఏ విధంగానైనా ఒక ప్రాణాన్నైనా ఈ కోవిడ్ సమయంలో కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ప్రాణాలకు తెగిచ్చేసి సరే మంచిదని చెప్పేసి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరం ఉన్న వాళ్ళకు తీసుకెళ్ళి పెట్టడం జరిగింది ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మేము ఉపయోగించినప్పటి నుంచి నలుగురు వ్యక్తులను మాత్రం మేము కాపాడగలిగాం మాకు పరిశీలించినప్పుడు ఎవరికి చూసినా కానీ ఆక్సిజన్ లెవెల్ 70 60 అట్లా పడిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టలాడుతున్నప్పుడు ఒక నలుగురికి మేము సప్లై చేయగలిగాం ఆ నలుగురు కూడా కోలుకొని తర్వాత ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసి సంతోషపడ్డారు కాబట్టి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అనేది
వ్యాపారం దృష్టిలో మనం కొనక రాలేదు, సర్వీస్ కోసం తీసుకుని వచ్చాం. ఎంతోమందికి మాత్రం ప్రాణవాయువును ఇచ్చి ప్రాణాలని నిలబెట్టినటువంటి వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చాం. మేము ఈ స్టిక్కర్స్ తయారు చేస్తున్నప్పుడు మన వండర్ వరల్డ్ వాళ్ళు అక్కడికి వచ్చారు. ఒక సహోదరుడు వచ్చి ఏంటిది బ్రదర్ ఇదని అడిగారు. అడిగినప్పుడు ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని కోవిడ్ పేషెంట్లకని నేను మెన్షన్ చేశాను. వేరే వాళ్ళకి కాదు, కోవిడ్ పేషెంట్లకంటే ఇది చాలా మంచి ఆలోచన అండి అని వాళ్ళు చాలా మెచ్చుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము మీకు మేము ఏ విధంగా సహాయం చేయగలము అని ఆలోచన చేసి మేము ఈ న్యూస్ను మా ఛానల్లో ప్రసారం చేస్తామండి. మా వలన ఒక్కరికి తెలిసినా కానీ వాళ్ళు బ్రతికితే ఆ పుణ్యం మాకు కలుగుతుందని చెప్పేసి పైసలకు ఆశించకుండా సూర్యాపేట నుంచి భీమవరం 8-10 కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ బృందం అంతా వచ్చేసి ఈ షూట్ చేయడం జరిగింది. దీని వలన కొద్ది మందికైనా ఆక్సిజన్ యొక్క విలువ ఆ కాన్సన్ట్రేషన్ పలాన్ దగ్గర దొరుకుతుంది. దీనివలన ఉపయోగపడుతుందంటే వాళ్ళు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చూడండి, వేరే వాళ్ళకు కూడా పంపించండి. మా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీరు ఎంత దూరంలో ఉన్నా మీకు మేము సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మిషన్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి, ఒకవేళ ఎలక్ట్రికల్ వస్తువు కదా, ఒకవేళ ఆగిపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్లాక్లో కూడా కొనుక్కొచ్చి ఇంకొకటి మిషన్ ఫిలిప్స్ కంపెనీ 95% వరకు ఆక్సిజన్ ఇవ్వగలిగినటువంటి మిషన్లు తీసుకొచ్చి ఉంచాం. దీన్ని వినియోగించుకుంటారని మనవి చేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక్కొక్కరు మాస్క్ వాడతారు కదా, మరి ఎవరి మాస్క్ వాళ్ళకే ఉంటుందా? అవునండి, అది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది, 100-150 దొరుకుతుంది, మంచి మాస్కులే. ఎవరి మాస్క్ వాళ్ళకే? కోవిడ్ పేషెంట్లు కాబట్టి ఎవరిది వాళ్ళే ఉపయోగించుకోవాలి అట్లా అని చెప్పేసి మేము మిషన్ ఇచ్చినప్పుడే కొత్త మాస్క్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళు ఉంచేసుకుంటారు, మిషన్ మాత్రం మనకి హ్యాండిల్ చేస్తారు. ఇది బరువు ఎంత ఉంటుంది సార్? ఇది 14 కేజీలు, మంచి వెయిట్ ఉంటుంది. 14 కేజీ కంఫర్టబుల్ వెయిట్ ఉంటుంది. కంఫర్టబుల్ వెయిట్, జర్నీకి మంచిగా ఉంటుంది, తీసుకెళ్ళడానికి ట్రావెలింగ్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అదే మనం సిలిండర్లో వచ్చేటువంటి ఆక్సిజన్ అనుకోండి, అది ఒక పెద్ద సిలిండర్ 24 అవర్స్ కూడా రాదు. ఒకవేళ 7 లీటర్స్ 5 లీటర్స్ సక్కర పడినప్పుడు అది ఒక రోజుకు రాదు. మళ్ళీ అది ఎంతో దూరంలో ఉంటారు, అది మళ్ళీ సూర్యాపేటకు వచ్చి తీసుకొని వెళ్ళాలంటే ట్రావెలింగ్ ఒకటి, టైంకు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ అవైలబుల్ లేదనుకో. అట్లా నేను ఎన్నోసార్లు చూసా, హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ లేదని రిటర్న్ పంపించినటువంటి కేసుల సందర్భం నేను చూశాను. కాబట్టి ఇదైతే 24 గంటలు కరెంటు ఉంటే కరెంటులో పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్వర్టర్ మీద కూడా నడిచే అవకాశం ఉంది, పెద్ద ఇన్వర్టర్ కూడా నడుస్తుంది. మనం ఇది ఉంటే హాయిగా ఉండొచ్చు. మనం ఈ మిషన్ మనకు ఇంట్లో ఉంటే మనం పేషెంట్కి మాత్రం భరోసా ఇవ్వచ్చు. 5 లీటర్ల మిషన్ ఇది, 5 లీటర్ల వరకు మన మీటర్ బార్ ఏంటది ఇదే పెంచుకునేది, ఆక్సిజన్ లెవెల్ పెంచుకునేది 5 లీటర్ల వరకు. ఆ ట్యాంక్ ఏంటి సార్? అది ఈ ట్యాంకు వాటర్ పోస్తే ఆక్సిజన్ మనకు సప్లై అయ్యేది ఇక్కడ నుంచి. ఇక్కడ మినిమం మ్యాక్సిమం అనేటువంటి వాటర్ పోసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వరకు మనం వాటర్ పోసుకోవాలి, డిస్టిల్ వాటర్. ఇక్కడ వరకు పోసుకున్నట్లు మనకు పెట్టుకునే ఆక్సిజన్ ఇక్కడ నుంచి ఇచ్చేస్తే మనకి ఇక్కడ స్విచ్ ఆఫ్ ఉంటుంది, ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇది వేసేస్తే మనకు ఆక్సిజన్ లెవెల్స్ ని బట్టి పెంచుకోవడానికి, ఆక్సిజన్ లెవెల్స్ ని బట్టి మనం పెంచుకోవచ్చు. ఇది ఇక్కడ మనం పెంచుకోవడానికి ఇక్కడ మార్క్ ఉంటుంది, 5 లీటర్ల వరకు సప్లై అవుతుంది. అంటే ఒక రోజు ఒక మనిషి ఎంతవరకు? ఒక రోజు అనేది ఏముండదండి, దాదాపు ఒక కరోనా పేషెంట్కి వచ్చేసి వారం నుంచి 10 రోజుల వరకు కూడా యూజ్ చేశారు. ఇది పెట్టిన తర్వాత చాలా మందికి అంటే ఆక్సిజన్ అంది సంతోషంగా ఉండటం చూసాం. సూర్యాపేటలో కూడా చాలా మందికి మనం అంటే పైపు మాస్క్ అని ఎవరి వాళ్ళకే, మాస్క్ ఒక్కటే వాళ్ళకు, వాటర్ పోసుకొని మాస్క్ వాళ్ళు పెట్టుకుంటే ఆల్రెడీ వాళ్ళు హాస్పిటల్లో వాడినవి ఉంటాయి, వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకు సపరేట్గా ఉంటుంది. దానికి పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇది కరెంట్లో పెట్టాలి, ఇది ప్లగ్ అండి, ఇది మామూలుగా ఇంటర్నేషనల్ బ్రాండ్ కనుక ఇది పెద్ద ప్లగ్. దానికి మనం సపోర్ట్గా ఇక్కడ మన ఇండియన్స్ వారు ఉన్నవారు చిన్న ప్లగ్ ఒకటి పెట్టుకొని ఇది కరెంట్లో పెట్టాలి.
కరెంట్లో పెట్టి స్విచ్ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మెషిన్ ఆన్ చేయాలి ఇక్కడ మెషిన్ ఆన్ చేస్తే ఈ మూడు బటన్లు వెలుగుతాయి ఇప్పుడు కరెంట్ లేదు ఓకే పవర్ సప్లై ఇక్కడ పవర్ సప్లై లేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మూడు బటన్ వెలుగుతుంది ఆక్సిజన్ గాక మీకు వస్తున్నట్లయితే దీంట్లో నుంచి వస్తుంది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ లైట్ వెలుగుతుంది మనకు ఇండికేషన్స్ కనపడతాయి మీకు ఇన్ఫార్మ్ చేస్తే మళ్ళీ ఇంకో మిషన్ తెచ్చి పెడతారు మేము ఎందుకంటే ఇంకొకటి కూడా ఎందుకు ఎందుకు ఈ విధంగా అంటే ప్రాణాలతోటి పని ఈ ఆక్సిజన్ మిషన్ మీద నమ్మకం పెట్టుకుని దూర ప్రాంతాల విలేజ్లలో ఉంటుంది ఒకవేళ వాళ్ళకు ఆక్సిజన్ అందక మిషన్ ఏదన్నా ఎలక్ట్రికల్ వస్తువు కదా ఏదైనా ప్రాబ్లం వస్తే పేషెంట్ ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆల్టర్నేట్గా ఇంకొక మిషన్ కూడా పెట్టాం ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఆ మిషన్ కూడా అందుబాటులో అవైలబుల్గా ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది వినియోగించుకుంటారని మనవి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే ఎలాంటి దురిస్థితి ఉన్నదో మనం ఈ భారతదేశంలో గమనించవచ్చు ఆక్సిజన్ లేక కేవలం చనిపోయినటువంటి పేషెంట్లు అత్యధికంగా ఉన్నారు ఒక 15 రోజులైతే ఏ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ లేవు అని మనం బోర్డులు చూసాం ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు చాలామంది కరోనాతో కొద్దిమంది చనిపోతే ఈ సమయంలో రెండో సెకండ్ వేవ్లో ఆక్సిజన్ లేక చనిపోయిన వాళ్ళు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వీటిని మీరు వినియోగించుకుంటారని మనవి చేస్తున్నాం